మామూలుగా సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి నోట వినబడే ఒకే ఒక మాట, పందెం కోడి. అసలు ఈ పందెం కోళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఈ పందెం కోళ్ళు అనేటివి ఎప్పుడు మొదలయ్యాయి? కోళ్లతో పందాలు పెట్టి గెలవడం ఓడవటం అనేది ఎప్పటి కాలం నుంచి ఉన్నాయి అన్నది ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. పూర్వకాలం నుండి కోడి పందాలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డీమ్కి పందెం అని వాటిని పిలుస్తూ ఉంటారు. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తుంది. గోదావరి జిల్లాలో ఈ సాంప్రదాయం తరతరాలుగా సంక్రమించింది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సాధారణంగా బెట్టింగ్ కోసం కోడి పందాలు ఆడేవారున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా బెట్టింగ్లు నిర్వహించడం గమనార్హం. ఇంకో విషయం తెలుసా, పందెం కోళ్ళలో కూడా చాలా జాతులున్నాయి. వాటిని విభజించి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కూడా. అందులో 1 రసంగి, 2 కౌజు, 3 మైల, 4 చవల, 5 సేతువ, 6 కొక్కిరాయి, 7 పచ్చకాకి, 8 ఎరుపు గౌడు, 9 తెలుపు గౌడు, ఇలాంటి పేర్లతో వాటిని పిలుస్తూ ఉంటారు. ఇవి మనలో చాలామందికి తెలియని విషయాలు కూడా. ఇక డేగా కాకి బాగా పాపులర్ అయిన జాతులు. అలాగే పందెం కోడి పుంజులకంటూ ఒక పంచాంగం ఉంది, దానినే కుక్కుట శాస్త్రం అని కూడా అంటారు. పూర్వం ఆంధ్ర క్షత్రియ రాజులు తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజులో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారట. బొబ్బిలి యుద్ధం పల్నాటి యుద్ధానికి కారణం కూడా కోడి పందాలే అన్నది మనకు తెలిసిన విషయమే. అయితే 1646లో జార్జ్ విల్సన్ అనే ఓ ఆంగ్ల రచయిత కాక్ ఆఫ్ ది గేమ్ అనే గ్రంథంలో కోడి పందాల గురించి రాశారు. ఇరాన్, ఇండోనేషియా, బ్రెజిల్, పెరూ, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, క్యూబా, పాకిస్తాన్, అమెరికా, జపాన్ మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోడి పందాలు ఆచారం ఉంది. కుక్కుట శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశారని చెబుతూ ఉంటారు. ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే అది గెలుస్తుందో గణాంకాలు వేసి మరీ పందేలు కాస్తారట. కోడి యజమాని పేరులోని అక్షరాలు తిద్దులు ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కుక్కుట శాస్త్రం చెబుతుంది. పందెం కోళ్ళ పోషణ కూడా ఆషామాషిగా ఉండదు, మనం చూసే ఉంటాం పల్లెటూళ్ళలో. వాటికి చాలా బలవర్ధమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. జీడిపప్పు, పిస్తా, బాదం కూడా వాటికి తినిపిస్తూ ఉంటారు. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఉభయ గోదావరి జిల్లాల్లో. ఇది నిజమా కాదా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే తెలుగు మోజోకు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.